చిత్తూర్ జిల్లా చంద్రగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో వసూలు రాజాలు రోజు రోజు పేటరేగిపోయి అందినంత కాడికి దోచేస్తున్నారు. గ్రామ కంఠం సైతం రిజిస్ట్రేషన్లు చేస్తూ అధికారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇది చంద్రగిరి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నిత్యం జరుగుతున్న తంతే. ఇది దీనిపై తెలుగుదేశం పార్టీ నాయకులు 2019 జనవరి నుంచి జూలై 28 వరకు గ్రామ కంఠం రిజిస్ట్రేషన్ భూమి వివరాలు ఇవ్వాలని సబ్ రిజిస్ట్రేషన్ కు వినతి పత్రం అందజేశారు. చాలా డబ్బులు పెట్టితే గానీ ఇక రిజిస్ట్రేషన్ చేయలేని పరిస్థితుల్లో చంద్రగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉంది. తర్వాత ఇక్కడ ఏమంటే ఏదన్నా రిజిస్ట్రేషన్ చేయాలంటే పక్క సర్వే నెంబర్ వేసి కూడా రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి బ్రాంచ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఒకటి పెట్టున్నారు. ఆ బ్రాంచ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఇక్కడ ఏదన్నా చిన్న చిన్న రుసుగులు ఉంటే కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉండే పనిచేసే ఉద్యోగస్తులే కూడా అక్కడికి పోతే రిజిస్ట్రేషన్ అవుతుందో చెప్పడము, అక్కడ వాళ్ళు ఏదో మాట్లాడుకుని సెటిల్మెంట్ చేసుకుని వచ్చి మన రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. అవన్నీ కూడా మేము 2019 నుంచి కూడా మాకు గ్రామ కంఠాలు ఏవైతే ఉన్నాయో ఏవి రిజిస్ట్రేషన్ చేయడం అవన్నీ కూడా రికార్డు లిఖిత పూర్వకంగా ఇవ్వమని చెప్పేసి మేము సమాచార చట్టం కింద అర్జీ చేయడం జరిగింది. చంద్రగిరి మండల తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు చంద్రగిరి మండలంలో రైతులు, చిరు ప్లాట్లు వ్యాపారం చేసుకునే వాళ్ళు, కొనుక్కునే వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న ఈ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గతంలో జెన్యున్ గా ఉండేటివి గ్రామ కంఠాలను రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఎవరికి సంప్రదించుకునే, ఎవరైతే అధికారం అన్నదండలు ఉన్నాయో, ఎవరి చేతులైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకి